హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వినీల, విషయ సూచిక ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో వినాయక చవితి సందర్భంగా రాయలసీమ స్పెషల్ సజ్జ కుడుములు చేయబోతున్నాను. ఇవి తయారు చేసుకోవడం చాలా సులభం, అలానే తక్కువ ఖర్చు తక్కువ టైంతో ఈజీగా అయిపోయే రెసిపీ అండి. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కూడా. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. ఈ సజ్జ కుడుములు తయారు చేసుకోవడానికి మనకి మూడే మూడు ఇంగ్రీడియంట్స్ కావాలండి. ఒక కప్పు బెల్లము, ఒక కప్పు సజ్జ పిండి, అలానే ఇలాచీ పొడి తీసుకున్నాను, ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. సజ్జలని మరీ ఫైన్ పౌడర్ చేసుకోలేదు, బరకగా కొంచెం ఒక ముక్కగా వేసుకున్నానండి. ఇప్పుడు చూసేద్దాం ఎలా తయారు చేసుకోవాలో. ఈ సజ్జ పిండి తీసుకున్నంత ఒక కప్పు అండి, ఒక కప్పు వాటర్ వేసి మనం మరిగించుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఈ ఒక కప్పు వాటర్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకుందాము. అందులో మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నామండి. ఈ నీటితో మనం సజ్జ పిండిని ముద్దలా తయారు చేసుకుందాం. చూసారా బాగా మరిగాయి. ఇందులో మనము ఈ ఒక కప్పు సజ్జ పిండి వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలా నెయ్యి వేసి మనం మరిగించుకున్న నీటిలో సజ్జ పిండి వేయడం వలన మనకి కుడుములు సాఫ్ట్గా మెత్తగా వస్తాయండి. కాబట్టి నేను ఇలా చేసేసుకున్నాను. ఇలా స్పూన్తో వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలిపేసి తర్వాత చేతితో పిసికేసానండి. చూసారా ఈ విధంగా మెత్తగా మనం పిండి చేసుకోవాలి. దీనిని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నేను నానబెట్టాను. చూసారా ఇప్పుడు కుడుములను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా చేతిలోకి కొంచెం పిండి తీసుకొని చూసారా ఈ విధంగా ఈ ఆకారంలో మనం తయారు చేసి పెట్టుకుందామండి ఒక ప్లేట్లో. చూసారా మరీ ఎక్కువ లావుగా తీసుకుంటే లోపల సరిగ్గా ఉడకదండి సజ్జ పిండి, కాబట్టి నేను కొంచెం పలచగానే తీసుకున్నాను. ఈ విధంగా అన్నీ తయారు చేసి నేను పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం బెల్లంని నీటిలో వేసి మరిగించుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో మనం చూసారా ఒక కప్పు బెల్లం వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా బెల్లం యాడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ నార్మల్గా నేను యాడ్ చేశాను. అలానే ఈ ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్, అలానే ఇంకొన్ని ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేశానండి. అంటే 1.5 కప్ తీసుకున్నాను. ఈ వాటర్ వేసి బాగా మనం వీటిని బెల్లం బాగా కరిగే వరకు మరిగించాలి వాటర్ని. చూసారా చక్కగా ఈ బెల్లం అన్నది వాటర్లో కరిగిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళను మనం బాగా మరిగించుకుందాము. ఇలా బాగా మరిగిన తరువాత మనం చేసి పెట్టుకున్నాం కదండి కుడుములు, సజ్జ కుడుములు, అవి ఇందులో వేసేయాలండి. ఇలా కొంచెం చిక్కబడాలి ఈ బెల్లం నీళ్ళు అన్నవి, అప్పుడే మనం ఆ కుడుములు అన్నది దాంట్లో వేసేయాలండి. చూసారా ఈ విధంగా మరిగేటప్పుడు మనం ఆ కుడుములన్నీ ఒక్కొక్కటిగా అందులో వేసుకుందాం. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి నేను ఒక 20 మినిట్స్ పాటు బాగా ఉడికించాను. అలానే మధ్యలో చెక్ చేస్తూ వచ్చానండి. చూసారా బాగా మరుగుతున్నాయి వాటర్, అలానే కుడుములు కూడా ఉడుకుతూ ఉన్నాయి. అలానే ఈ బెల్లం వాటర్ అన్నవి దగ్గరికి అంత పాకంలాగా వస్తుందండి. అప్పటి వరకు బాగా మనం మరిగించాలి. కాసేపు అయ్యాక మళ్ళీ మూత తెరిచి చూశాను. చక్కగా ఈ కుడుములు ఉడుకుతూ ఉన్నాయి. ఇలా ఉడికేటప్పుడు నేను దంచి పెట్టుకున్నాం కదండి యాలకుల పొడి, అది తీసి ఇందులో వేసేసాను. ఇలా యాలకుల పొడి వేయడం వలన మనకి మంచి సువాసన వస్తుందండి. ఇలా యాలకుల పొడి నేను చల్లేసి మూత పెట్టేశాను. కాసేపు అయ్యాక మూత తెరిచి చూశాను. చూసారా పాకంలాగా అయిపోయింది బెల్లం. అలానే మనం ఇది కుడుము అన్నది ఉడికిందో లేదో చెక్ చేస్తాం. ముందుగా ఒక కుడుము తీసుకొని మనం ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇలా వేసి ఫోక్ తీసుకొని కట్ చేస్తే అది సాఫ్ట్గా కట్ అవుతుందండి. చూసారా ఈజీగా సాఫ్ట్గా కట్ అయ్యింది, చక్కగా ఉడికింది లోపల కూడా. ఓకే అండి, ఇప్పుడు కుడుములు చక్కగా ఉడికాయి కాబట్టి నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదండి ఈ సజ్జ కుడుములు రెసిపీ.
చాలా టేస్టీగా వచ్చిందండి. ఈ యాలకుల పొడి చల్లడం వలన చక్కగా మంచి వాసన వస్తుంది. త్వరలో వినాయక చవితి వస్తుంది కదండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. మనం ఫెస్టివల్ రోజు ఖచ్చితంగా అందరం బిజీగా ఉంటాము, ఆ టైంలో ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే విషయ సూచికను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.